వీరు దాదా వార్నింగ్ ఇవ్వడు, ఫినిషింగ్ ఇస్తాడు. ఏమిటి మమ్మల్ని అర్జెంట్ గా పిలిపించారు? మర్రస్ చేయాలా, కీళ్లు తొలగించాలా, లేదా రేపు లాగించాలా? ఏమిటో చెప్పండి. మరీ అంత భారీ ఎత్తు నేరాలు ఏమీ చెయ్యక్కర్లేదయ్యా. వారంతంత నేరాలు చేస్తే తప్ప వాడి పని చేసినట్టు ఉండదండి. అసలు ఏమిటో చెప్పండి, లేకపోతే విసుగొచ్చి మన ముగ్గురు ఎవరినో ఒకరిని నువ్వు కూర్చో వీరు దాదా, కూర్చో. ఏమి లేదు వీరు దాదా, గవర్నమెంట్ కి రేపు ఉదయం మేము టెండర్ వేస్తున్నాం. మరి మాకు పోటీదారుడు ఉన్నాడు రవితేజ అని, వాడు కూడా టెండర్. వాడు ఇంట్లోంచి బయలుదేరగానే చావు కొట్టించి వాడు టెండర్ ఆఫీస్ చేరకుండా చూడాలయ్యా. అది మిస్టర్ ఏమిటిది? ఏంటో చూడరా. చూడండి, మీకు కావాలంటే నా పర్సు డబ్బు మొత్తం ఇచ్చేస్తాను, నన్ను వదిలేయండి. నేను అర్జెంట్ గా ఓ ముఖ్యమైన టెండర్ పని మీద వెళ్తున్నాను. నీ కాలో చెయ్యో తీసేస్తే నువ్వు వెళ్లేది టెండర్ ఆఫీస్ కాదు, ఆసుపత్రికి. ఇది చాలా అన్యాయం. आवारा हूँ मैं आसमान का तारा हूँ, आवारा हूँ ओ आवारा. ఒక మనిషిని పట్టుకుని ఎంతమంది ఈర ఊట్లు ఉతికేస్తున్నారు. ఒక్కరి చేసేంత మంది ఊతుడం చాలా అన్యాయం రా. ఏ నిన్ను కూడా కలిపి ఉతకమంటావా? అదే ఫైటింగ్ కి కొత్త అనుకుంటాను, తెగ రెచ్చిపోతున్నాడు. తెరిచేలాగా ఎవరైనా ఇక్కడ ఉన్నారా? శాల్తీలు మిగవంతే నేను కళ్ళు మూసుకుంటున్నా. బాసు నువ్వేమి కంగారు పడకు. చాలా థ్యాంక్స్. వాడు 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 వాడి ఇదేడు బాసు, అచ్చా నువ్వు అలాగే ఉన్నావే. కాకపోతే కాస్త క్రాఫింగ్ తేడా ఉందనుకో. నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉంది. యు ఆర్ జస్ట్ లైక్ మీ. అదేదో తెలుగు సినిమాలో లాగా కొంపదీసి మన ఇద్దరు అన్నదమ్ములం కాదు కదా. నాకు అన్నదమ్ములు అంటూ ఎవరూ లేరు. ఎనీహౌ సమయానికి వచ్చాను, కాపాడావు.
చాలా చాలా థ్యాంక్స్. ఉంటాను. బస్ 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 గొప్పడి బస్. మనకి థ్యాంక్స్లు గింగ్స్లు పనికిరావు. ఇగా చెయ్యి కాస్త తడవాలంతే. నువ్వు చేసిన సహాయానికి ఎంత ఇచ్చినా తక్కువ అవుతుంది. ఇది ఉంచు. థ్యాంక్స్ బాస్. సరిగ్గా 12 అయిపోయింది. కవర్ లిప్పే కార్యక్రమం మొదలెట్టండి. ఇంకా ఒక్క నిమిషం టైం ఉంది సార్. సార్ రవితేజ టెక్స్టైల్స్ మిల్స్ పేరా. మేము వేస్తున్న టెండర్ ఇది. ఎవరికి టైం అయిపోయిందో కొన్ని సెకండ్లో తెలుస్తుంది. సార్ మీ గడియారం 12 కొట్టడం ఇప్పుడే మొదలుపెట్టింది. అందరికంటే తక్కువ రేటు కోట్ చేసిన రవితేజ టెక్స్టైల్స్ వారికి ఈ టెండర్ ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి చూడండి, పొరపాటు జరిగిందేమో. అక్కర్లేదు లేవయ్యా, పద. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవితేజ. థ్యాంక్ యూ వెరీ మచ్. లలిత, వెరీ వెరీ హ్యాపీ న్యూస్. శ్రీవారు ఈ రోజు ఆనందంతో కిందులేస్తున్నారు. Yes. ఆంధ్ర గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ డ్రెస్సుల కోసం ఏర్పాటు చేసిన కోటి రూపాయల టెండర్ మనకే వచ్చింది. దీంతో మన కంపెనీ పేరు అన్ని రాష్ట్రాల్లోనూ మారుమోగిపోతుంది. రియల్లీ ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ డే. నిజంగా? Yes. కంగ్రాట్యులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికే అర్థమైందా నీ హస్బెండ్ అంటే ఏమిటో? ఈ సందర్భంగా శ్రీమతి గారికి మనం ఓ చిన్న కానుక ఇచ్చుకుంటున్నాం. చూస్తే థ్రిల్ అయిపోతావు. కళ్ళు తెరు. కళ్ళు తెరు. చాలా బాగుంది కదా. మీరేం అనుకోకపోతే నిజం చెప్పనా? ఇది నాకు అంతగా నచ్చలేదండి. చాలా చీప్ గా ఉంది. మరీ అమ్మమ్మల కాలం నాటిది. ఎక్కడో తక్కువలో దొరికింది కదా అని తీసుకొచ్చి నాకు ఇస్తే ఎలా వేసుకోమంటారండి? ఐమ్ సారీ, ఏది అనుకోద్దు. ఏది బేబీ, ఆ నెక్లెస్ లేవు? చీచీ చీచీ చీ, ఏమిటి అల్లుడు గారు ఇది? నాకు పెళ్ళైన కొత్తలో వీళ్ళ నాన్నగారు ఇలాంటిదే ఒకటి తీసుకొచ్చారు. విసిరాయన ముఖం మీద కొట్టాను. ఆ నెక్లెస్ తీసుకెళ్లి కొన్న చోట ఇచ్చేయండి, డబ్బైనా మిగులుతుంది. అవునవును, మిగులుతుంది. ఇదిగో బాబు తీసుకోండి. చూడండి బాబు, ఈ వనమూలికను చూడండి. ఇది దండకారణ్యంలో కొండకోవ మధ్య నుంచి చెండ ప్రచండంగా తీసుకొచ్చిన మూలిక. కోకరాల ఊళ్ళో బోకరా జాతి వాళ్లకు టోకరా కొట్టి తీసుకొచ్చిన వనమూలిక. ఇది మీ చెంత నుండా మీకు చింతయేలా సర్వ కోరికను తీరుస్తుంది, సర్వవాంఛను జరిపిస్తుంది. యవ్వనం పెరిగిపోతుంది, ఔసతనం తరిగిపోతుంది, మనసుకు వయసు వస్తుంది, ధాతుపుష్టి, వీర్యవృద్ధి, కార్యసిద్ధి అన్ని జరిపిస్తుంది. ఇప్పుడు ఈ మూలిక ఈ మానవుడిపై పెడతాను, ఏమైనా చెప్పగలనేమో చూద్దాం. స్వరమేతాడా, ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళుతోంది? గుండె తుమ్మబెట్టి మ్యాటినీ షోకి వెళ్తోంది. ఏ సినిమాకి వెళుతోంది? సినిమాకి. కదగమ్మా, కదవంటే కాళ్ళు చచ్చిపోయిపోతాయి. మోడీ కట్టాను. ఆ స్వరమేతాడు చెప్పింది నిజమేనా? మీ అందరి మంచి కోరి మీ అందరికి ఈ మూలికను ఉచితంగా ఇచ్చుకుంటున్నాను. దీన్ని మీరు తాయెత్తు కట్టించుకోండి. కానీ మీరు దీన్ని ఉచితంగా తీసుకుంటే స్వర్భేదాల పనిచేయడు. స్వర్భేదాలను ప్రసన్నం చేసుకోవాలంటే ఒక బాబు ఒక 10 రూపాయలు, ఒక పల్లెటూరి ఒక 5 రూపాయలు, ఒక అమ్మ ఒక పరుసు, ఓ అరబిలో ఒక 5 పైసలు, ఓ పసిబావులో ఒక 2 పైసలు. బాబు ఎవరు కదకండి, ఈ మూలిక కట్టారు. చూడండి, ఒక అక్క 5 రూపాయలు. ఆ మూలిక మనం మేము చూడలేదు కదా, ఒకసారి చూపించు, డజన్ కొంటా. పిచ్చి మూర్ఖులారా, చూపిస్తారా? స్వర్భేతాళా, ఈ పసిబాలుడు ఒంటి మీద ఏం వేసుకున్నాడు? అది స్వర్భేతాళా, నీకు ఏకాగ్రత కొంచెం తప్పుతున్నది. జాగ్రత్త, ఇవి చెప్పు. ఈ పెద్ద ఆయన చేత్తో ఏం పట్టుకున్నాడు? స్వర్భేతాళా, నీ స్వరం కొంచెం అపస్వరం పలుకుతున్నది, కొంచెం జాగ్రత్తగా విని చెప్పు. ఈ ఆడపడుచు ఒంటి మీద ఏం వేసుకున్నది? ఒరే అప్పలకొండా, నీ స్వరం ఏమైందిరా ఈ రోజున? లే లే చెప్తా.
నువ్వు ఇందులో ఎప్పుడు దూరావు? ఆ మూలికలు అమ్మిన మూలి సాయి ఆ రోజు నన్ను బొరదలతో వస్తావా? బాగైందా? ఏంటి దా దా పదా దా